చుక్కలు, మెరుపులు, ఆత్మవేదన, అక్షరదీప్తి, దీప్తి, నాలో నేను, తర్వాత జైలు కథలు, నాటికలు, నీలవేణి నవల, సైనికుడి జాబు, ఇవి వారి రచనలు. ఇవి వారి అచ్చైన రచనలు మాత్రమే, ఇంకా ప్రచురింపబడనివి చాలా ఉన్నవి. వీరి గురించి భూపాల్ రెడ్డి అని ఒక యాక్టర్ నడు, మీకు దాసీ ఫిలిం చూసిన, రంగుల కళ, కొన్ని సినిమాలలో యాక్ట్ చేసిన, ఆర్టు మూవీలలో పనిచేస్తుంటారు. బి నరసింహరావు గారు మీకు అందరికీ తెలిసే ఉంటారు. బి నరసింహరావు గారి తీసినటువంటి చిత్రాలలో ఈ భూపాల్ రెడ్డి, ఆయన భూపాల్ అంటాం, ఆయన కేంద్ర సాహిత్య అవార్డీ, ఆయన పుట్లపల్లి రామారావు గారి మీద ఒక సమగ్రమైనటువంటి పరిశోధన చేసి పిహెచ్డి తీసుకున్నారు. చాలా గొప్ప పెద్ద పుస్తకము, అది మంచి రిఫరెన్స్ బుక్గా ఇప్పుడు వాడుకోబడుతున్నది రామారావు గారి గురించి. సో ఇట్లా పుట్లపల్లి రామారావు గారిని అజ్ఞాత మహాకవిగా ఆ ప్రాంతంలో అందరూ, దాశరథి కానివ్వండి, నారాయణ రెడ్డి గారు కానివ్వండి, పెద్ద పెద్ద మహాకవులు లాంటి వాళ్ళంతా ఆయనను గౌరవించారు. అందుకోసం మనం ఇవాళ ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇక వారి తర్వాత వరంగల్ నుంచి వాళ్ళ కుటుంబమే పండిత కుటుంబం, 5-6 తరాలుగా పండితులే వాళ్ళు. పండితులు పురాణాలు చెప్తూ వస్తున్నారు. వాళ్ళు ఎవరంటే కోవెల వారు, కోవెల సుప్రసన్నాచార్యులు. వారు వేదాలు చదువుకున్నారు, పురాణాలు చదువుకున్నారు, మంత్రశాస్త్రం తెలిసిన వారు, అరవిందం చదువుకున్నారు, జిడ్డు కృష్ణమూర్తి చదువుకున్నారు, అనేక గ్రంథాలు రాసిండ్రు. పద్య కవిత్వం, వచన కవిత్వం, ఇవాళ ఆధునిక కవిత్వం కనుక ఆయన రెఫరెన్స్ కూడా రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అందులో నేను మొదలే చెప్పాను, నాకెవరైతే సన్నిహితులో, నేను ఎవరి గురించి అయితే బాగా వాళ్ళ జీవితాలను ఎరుగుదునో వాళ్ళ గురించే మనం ప్రస్తావిస్తున్నాను. సో అట్లా ఆయన కంట్రిబ్యూషన్ కూడా ఆధునిక సాహిత్యానికి చాలా ఉంది. ఆయన ఠాగూర్ సమ్మాని, మొట్టమొదటి ఠాగూర్ పురస్కారం ఆయనకే వచ్చింది. వీళ్ళు కొరియా వాళ్ళని, ఠాగూర్ సమ్మాన్ గ్రహీత ఆయన. ఇంకా చాలా వాళ్ళు వచ్చినాయి అనుకోండి. ఆయన ఎన్నో, ఒక ఇప్పుడు మేము వరంగల్లో కానివ్వండి, ఆ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో ఇవాళ జీవించి ఉన్న గొప్ప పండితులలో చెప్పుకోవాలంటే సుప్రసన్నాచార్యులు. వాళ్ళ చిన్నాన్న ఉండేవారు సంపత్ కుమారాచార్య అని, ఆయన కూడా చాలా గొప్ప విమర్శకులు ఉండేవారు. చాలా చిన్న పోయింది అనుకోండి. సో ఇట్లా సుప్రసన్న కూడా ఆధునిక సాహిత్యానికి గొప్ప కంట్రిబ్యూషన్ ఉంది వారిది. అట్లా ఇంకా చెప్పుకోవాలంటే మా దగ్గర అనేక మంది వచన కవులు. ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే అమ్మంగి వేణుగోపాల్ అనే ఒక కవి ఉన్నాడు, ఆయన కాళూజీ పురస్కార గ్రహీత. అది ఆ 100,000 రూపాయల అవార్డు ఒకటి గవర్నమెంట్ ఇస్తుంది కదా, అది 2 సంవత్సరాలకి ఇచ్చింది. నేను కూడా ఆ కమిటీలో మెంబర్ ఉంటుంది. ఓ, ఆయన వచన కవిత్వంలో చాలా వర్క్ చేశాడు. 4-5 కవితా సంకలనాలు వచ్చినవి, మినుగురు, పటంచెరు, పచ్చగొట్టు పటంచెరు, తర్వాత గంధం చెట్టు, తర్వాత తోటంత పువ్వు, ఇకపోతే భరోసా, ఇట్లాంటి కవిత్వ పుస్తకాలు వచ్చాయి. అనేక మరో కొత్త వంచనని హైదరాబాద్ నుంచి 400 సంవత్సరాల హైదరాబాదు గురించి ఒక కవితా సంకలనం వచ్చింది. అప్పుడు గవర్నర్ కృష్ణకాంత్ దాన్ని ఆవిష్కరించాడు. నేను కూడా ఆ సభలో ఉన్నాను, నా పోయిన కూడా అందులో ఉంటుంది. సో ఐఏఎస్ ఆఫీసర్ లూథర్ అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన వీళ్ళంతా కలిసి. సో దానికి ఎడిటర్గా ఈ అమ్మంగి వేణుగోపాల్ ఉన్నాడు. అట్లాగే ఇంకా చాలా వర్క్ చేస్తున్నాడు. ప్రాచరిత గ్రంథాల గురించి పరిశోధనలో పాల్గొంచుకున్నవాడు ఈయన. ఇట్లా అమ్మంగి వేణుగోపాల్ కూడా ఆధునిక సాహిత్యంలో చాలా కృషి చేసినవాడు. ఇట్లా దళిత కవిత్వం విషయానికి వస్తే అనేక మంది ఉన్నారు. ఎడ్లూరు సుధాకర్ ఉన్నారు, జూపాగా సుభద్ర, జాజుల గౌరీ, తర్వాత శిఖామణి. శిఖామణి ప్రత్యేకంగా దళిత కవిత్వం మీద ఏం కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇకపోతే బన్నయ్యలే అని ఒక ప్రొఫెసర్, బన్నయ్యలే అని వరంగల్ నుంచి కాకతీయ యూనివర్సిటీలో ఉన్నాడు. అనేక విమర్శన గ్రంథాలు రాశాడు. కవిత్వం ఒక 2 చప్పటాలు వచ్చాయని. వీళ్ళంతా ఆధునిక సాహిత్యంలో ఒక భాగం తీసుకున్నారు, ఒక మార్గం. ఇప్పుడు కాళోజీ విషయానికి వస్తే ఎట్లయితే ప్రజాకవిత్వం అంటున్నామో, అట్లాగే ఈయన విషయానికి వస్తే దళిత కవిత్వం మీద. కానీ ఈ దళిత కవిత్వమైనా, ఈ మైనార్టీ కవిత్వమైనా, ఏదైనా పచ్చప్పుడు మైనార్టీ కవిత్వం విషయానికి వస్తే పుట్టుమచ్చాన ఒకటి, ఇవన్నీ ఎక్కడి ఆధునిక కవిత్వంలో భాగాలు కనుక ఇవన్నీ చెప్పవలసి వస్తుంది. అట్లా
ఇకపోతే ఇంకా చాలామంది ఉన్నారు, అనేక పేర్లు, శివారెడ్డి మామూలు కవి కాదు, ఇవాళ కేంద్ర సాహిత్య అకాడమీకి ఇవాళ కన్వీనర్ ఆయన. మీకు తెలిసే ఉంటుంది కే శివారెడ్డి గురించి, వినే ఉంటారు కే శివారెడ్డి కానివ్వండి, ప్రొఫెసర్ గోపి తక్కువవాడ ఎన్ని గ్రంథాలు రాశాడు, నారాయణ రెడ్డి గారు ఇంకా మహానుభావుడు, ఆయన రూపకాలు అవన్నీ మామూలు, ఆయన పరిశోధన గ్రంథమే చాలా గొప్పది. ఇట్లా అనేక మంది ఇవాళ గురించి చెప్పుకోవాలంటే సమయం సరిపోదు, అందుకే కొంతమందిని తీసుకున్నా మాట్లాడుతున్నా. అట్లాగే ఈ అమెరికా ఇప్పుడు ఆయన అమ్మంగి వేణుగోపాల్ కానివ్వండి, బన్నయ్యలే కానివ్వండి, తర్వాత ఇక్కడ ఇప్పుడు నాతో నాకు బాగా పరిచయం ఉండి ఇండియాలో నాతో పాటు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసినటువంటి విన్నకోట రవిశంకర్ అనే ఒక విశిష్టమైనటువంటి కవి ఉన్నాడు ఇక్కడ ఈ అమెరికాలో, కొలంబియాలో సౌత్ కెరళైన అక్కడ ఉంటాడు అయ్యా, వచ్చారా? ఆయనకి ఏంటి, ఆయనలో ఆధునిక కవిత్వంలో ఆయన తెచ్చిన మూడో పుస్తకాలు, నాలుగోదో కవిత్వంలోనే మంచి విమర్శ, అది తెలుగులో అట్లాంటి పుస్తకమే రాలేదు కానీ ఇంగ్లీష్లో వచ్చాయి. ఇంగ్లీష్లో హర్సన్ ఒకరిద్దరు రెండు పుస్తకాలు నేను చదవడం అయింది, తెలుగులో మాత్రం అట్లాంటి కవిత్వంలో నేను అనేటువంటి గ్రంథం రాలేదు. సో అట్లా విమర్శ విషయానికి వచ్చినా కవిత్వ విషయానికి వచ్చినా చాలా విశిష్టంగా రాశారు. అట్లాగే నేను చెప్పాను కదా ఆర్ఈసీలో, ఇక్కడ మరి చెప్పవచ్చో లేదో కానీ మీ చంద్ర కూడా మా ఆర్ఈసీ విద్యార్థి, పాత పరిచయాలు ఇవన్నీ. అట్లా పోతే ఇక్కడ శ్యామ్, ఆయన ఇప్పుడు ఎందుకు రాస్తలేడో కానీ మేమప్పుడు ఇట్లా తెలియని రోజులలో కూడా పత్రికలలో మెడుకో శ్యామ్ అని చదివేవాళ్ళం, బోర్డు కథలు రాశాడు. ఆయన కథా సాహిత్యం మీద, వచన సాహిత్యం మీద మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఇట్లా ఇంకా అనేక మంది, ఇప్పుడు ఇవాళ చూశాను కదా ఆయన, ఇప్పుడు వారు లెనిన్ గారు, ఇంకా అనేక మంది వాటే ఓవర్ రెడ్డి గారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో ఉన్నారు. ఎవరు, సుఫుల్ గారా? వారు ఇందాక వారు బాలకృష్ణ వారు అమృతమాలయాల గురించి మాట్లాడారు. మామూలు వారు కాదు, మీరంతా బాగా చదువుకుంటున్నారు అక్కడే, అందుకే సంతోషం అనిపిస్తున్నది. మేము ప్రిజర్వ్ చేయనటువంటి విషయాల్ని, సాంప్రదాయ సాహిత్యాన్ని, ఆధునిక సాహిత్యాన్ని మీరు ఇక్కడ ప్రిజర్వ్ చేస్తున్నారు, ఒక కాలనాళికగా మీరు ఇక్కడ చేస్తున్నారు కనుక చాలా సంతోషం అనిపిస్తుంది. నేను మిమ్మల్ని స్తుతించడం కోసం అనడం లేదు సుమా, మిమ్మల్ని ఏదో పొగడి నేను గొప్పవారు అనిపించుకొని పోదలుచుకోలేదు. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. నేను ఎక్కడికి పోయినా కూడా ఇప్పుడు అక్కడ పరిస్థితుల బట్టి, అనేక రాజకీయాలు, సామాజిక ఇవన్నింటిని బట్టి మారుతుంటారు కవులు. ఇక్కడ అట్లా లేదు. మన సాంప్రదాయం ఏమిటి, మన పూర్వీకులు ఎవరు అని తెలుసుకుంటూ ముందు తరాలకు మీరు అందిస్తూ చేస్తున్నారు కనుక చాలా గొప్ప అభినందనమైనటువంటి విషయం. ఇక్కడ ఉద్దండులు ఉన్నారు, ఆయన వెలిచేరి నారాయణరావు గారు తక్కువ వారా, వెలూరు వెంకటేశ్వరరావు గారు, తర్వాత పెమ్మరాజు వేణుగోపాలరావు గారు ఉండేవారు, ఇట్లా ఇంకా ఆయన ఎవరు, ఇంకో వేణుగోపాలరావు గారు ఉన్నారు అక్కడ బే ఏరియాలో, ఆయన పేరేంటి, ఆయన ఇంటి పేరు ఇంకో వేణుగోపాలరావు, వేమూరి, ఆయన కూడా కలుసుకున్నా వెంకటేశ్వరరావు, సారీ వేణుగోపాలరావు, అటు ఉంటారు కదా కాలిఫోర్నియాలో ఉంటారు కదా. సో వీళ్ళందరూ వీళ్ళు, తర్వాత జంపాల చౌదరి అనుకోండి, తర్వాత ఇంకా మీ నాకు చాలామంది తెలియదు, చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇండియాలో తెలుగుదేశంతో సమ ఉద్యమంగా ఇక్కడ మీరు సాహిత్య కృషి చేస్తున్నారు, సాహిత్యాన్ని కాపాడుతున్నారు, ఇదంతా చాలా గొప్ప విషయం కనుక మిమ్మల్ని అభినందించడమే కాదు మీకు కృతజ్ఞతలు కూడా జరుపుకుంటున్నాయి ఈ సందర్భంగా. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది, వాళ్ళ పద్యాలు ఉన్నవి కానీ బహుశా సమయం సరిపోకపోవచ్చు, నాకు ఇంకో 15 నిమిషాలు ఇస్తారా? ఇస్తే నా సాహిత్యం గురించి మీరు అనుమతిస్తే నా కవిత్వం, నేపథ్యం, నా కవిత్వం గురించి కొన్ని కవితలు వినిపిస్తాను. అయ్యా, నేను మొదలు 2వ వాచకంలో ఉన్నప్పుడు కవిత్వం ఎట్లా, కవిత్వంలో ఎట్లా ఎంటర్ అయ్యానో చెప్తాను. నేను 2వ తరగతిలో చదువుతున్నప్పుడు మా టీచర్, మా సార్ అనేవాళ్ళు, ఆయన ఒకరు ఉండేవారు, ఆయన ఒకరోజు అరే కవులు తెలుసా అని అడిగాడు. అంటే నేనేం చెప్పానంటే
ఎందుకు తెలియదు సార్, మాకు తెలుసు మా భూములు కౌలుకి ఇచ్చిందా, మా భూముల్ని కౌలుకి ఇచ్చామన్నా. ఓరి బడవ, కౌలు అంటే అది కాదు కానీ అప్పుడు కౌల గురించి చెప్తే నేను వారం రోజులు నిద్రపోలేదు. అసలు స్వయంగా రాయడం ఎట్లా, అసలు కౌలు అంటే ఏంటి, ఎట్లయితే అని చాలా ఆశ్చర్యానికి లోనైనా. కానీ మా పూర్వీకులలో మాణిక్యరాయ మాత్య అని ఒక కవి ఉండేవాడు, చాలా గొప్ప పండితుడు కూడా ఉండేవాడు, నాకు తెలియదు అప్పుడు పిల్లవాడు. సో అట్లా ఆశ్చర్యపడి దాన్ని వెంటబడ్డా. ఒక లలిత సంగీతం అన్నారు, ఒకరు ఆయన ఎవరు కోదండ రామరెడ్డి అని ఆయన ఉండే ఆయన అరే లలిత సంగీతం ఉంటుంది దాన్ని ఇట్లా పిల్లవాడిని కదా చెప్తుంటే దాని మీద ఇంట్రెస్ట్ పెంచుకొని నేను నా 12వ ఏట 11 సంవత్సరాలకు మొట్టమొదటి వచన కవిత ఒక సైనికుడి మీద రాశాను. ఎందుకు సైనికు మీద రాశానంటే అక్కడ సైనికుడు ఉండేవాడు మా బంధువు, రాశాను. ఇది హిమాలయపు కొండల్లో కొంకర్లు పోయి శరీరంలో మొదలుపెట్టి అది రికార్డ్ అయినటువంటి నా మొట్టమొదటి కవిత. ఆ తర్వాత ఏదో స్కూల్లో రాస్తూ పోయామని నేను బరోడాలో ఉన్నప్పుడు, గుజరాత్లో బరోడా ఉంది కదా, బరోడా నగరం, అక్కడ ఉన్నప్పుడు ఒక రాత్రి ఏదో డ్రీమ్ రావడం, తెల్లవారు నుండి కంటిన్యూస్గా రావడం మొదలుపెట్టాను. ఇప్పటి వరకు రాస్తూనే ఉన్నాను అనేక కవితలు, 6 సంపుటాలు వచ్చాయి, ఇంకా ఇంకొక 4-5 సంపుటాల వరకు కవిత్వం ఉంది, అది తర్వాత వస్తుందేమో అది చెప్పలేని విషయం అది. అయితే ఏమిటి నా కవిత్వం యొక్క దీని తాత్వికత ఏమిటి, దీనికి అసలు మూలం ఏమిటి అంటే, నేను అనుకున్నాను సరే రకరకాల వాదాలు వస్తున్నాయి, రకరకాల ఒకరు ఆ పద్ధతిగా ఒకరు ఈ పద్ధతిగా రాస్తున్నారు, అసలు ఏమిటి అంటే నాకు నా 16వ ఏట జుడి కృష్ణమూర్తి యొక్క తాత్వికత బాగా నచ్చింది. ఎందుకంటే అన్నింటికీ అతీతంగా సైన్స్లో ఇక్కడ సైంటిస్టులు ఉన్నారు వారు సుబ్బులు గారు, ఇంకా నాకు తెలియని వాళ్ళు చాలామంది, నాకు తెలియదు ఇంకా సారీ ఏమనుకోవద్దు, సైంటిస్టులు ఉన్నారు. ఏమిటంటే మనకు సైన్స్కి వస్తే ఐన్స్టైన్ మనకు బాగా ఒక కొత్త ద్వారాలు తెలిసినటువంటి వ్యక్తి. అట్లాగే అంత ప్రపంచంలో నా వరకు నాకు బాగా అపీల్ అయినటువంటి వ్యక్తి జుడి కృష్ణమూర్తి. అప్పటి వరకు నేను పూజలు అన్నీ జరుగుతుండేవి, జుడి కృష్ణమూర్తి కూడా పూజలు చేయొద్దని ఎక్కడ అనడు, జుడి కృష్ణమూర్తి ఒక కొత్త మార్గంలో ఆలోచించాడు. సో అది నాకు బాగా అపీల్ అయ్యి చదవడం అయింది. ఎక్కడ పోతే అక్కడ ఆ నేచర్లోకి అబ్జర్వ్ కావడం, తర్వాత కవిత్వం రాయడం, ఇట్లా నా కవిత్వానికి నేపథ్యం, జీవిత తాత్వికత, ప్రకృతి. నేను చాలా తక్కువగా రాజకీయ విషయాలను స్పృశించాను, సామాజిక విషయాలు కొన్ని ఎక్కువగా, జీవిత అసలు మూలం ఏమిటి అంటూ వెళ్ళి నా కవిత్వం రాశాను. అందులో ఇందాక మెన్షన్ చేసినటువంటి అపరిచితులనే కవిత గురించి కూడా ఒక ఆయన 84 పేజీల పుస్తకం రాశారు. ఇది ఒక 84 పేజీలు ఒక పుస్తకం, ఒకటే కవిత తీసుకొని దాని మొదటి పాదం ఎవరి విడ అనే మాటను తీసుకొని నియోగి ముళ్ళపాటి వెంకటరమణ అసలు ఆయన పేరు సత్తుపల్లి, ఆయన ఈ బుక్ రాశాడు, హైదరాబాద్లో ఉంటాడు ఆంధ్రప్రభలో. సో దీని మీద చర్చలు జరుగుతున్నాయి, ఇది ఒక తాత్విక పరంగా ఆయన వెళ్ళాను. సో అది అపరిచితులనే దాని గురించి, ఆ అపరిచితుల కవిత కూడా చదువుతాను. సో ఇప్పుడు ఎన్ని వాదాలు వచ్చినా కూడా నేను ఏ వాదంలో చిక్కుకోలేదని నేను అనడం కాదు, నా కవిత్వం గురించి సమాలోచన చేసినటువంటి ప్రొఫెసర్ తిరుపతిరావు, ద్రవిడ యూనివర్సిటీలో ఉంటాడు ఆయన, తిరుపతిరావు గారు కానీ అండ్ ఇంకా నగ్నముని వరవరరావు, తర్వాత ఇకపోతే దేవి సుబ్బారావు, అనేక మంది వాళ్ళు ఇట్లాంటి గోపి నాకు చాలా సన్నిహితులు, గోపి ఇట్లా వాళ్ళు రాయడం జరిగింది. దాంట్లో నా కవితలు కొన్ని వినిపిస్తా, మీరు చెప్పాలి ఎట్లా ఉంటాయో. ఆ తర్వాత మిత్రులు ఒకరిద్దరు ఏదో అడుగుతూ ఉన్నారు, నాకు తెలిస్తే సమాధానాలు చెప్తాను, లేకపోతే క్షమించవలసి కోరుతాను. చిన్ననాటి జ్ఞాపకాలతో జ్ఞాపకాల తోట
అని రాశాను. ఈ కవిత్వం అంతా ఈ హిమాలయ ప్రాంతంలోనో, లేకపోతే గుజరాత్లోనో, లేకపోతే అస్సాంలోనో, మేఘాలయాలోనో ఉన్నప్పుడు రాసిన కవిత్వమే. ఇక్కడ అమెరికాలో తిరుగుతూ రెండు సంపుటాలు, కొన్ని వందల కవితలు ఇక్కడ రాయడం ఇది. ఆనాటి నువ్వు లేవు జ్ఞాపకాల తోట శీర్షిక, ఆనాటి నువ్వు లేవు, ఆనాటి నేను లేవు. మనం ఏమైపోయామో మన పత మనకే తెలియకుండా పోయింది. ఆనాటి నువ్వు లేవు, ఆనాటి నేను లేవు. మనం ఏమైపోయామో మన పత మనకే తెలియకుండా పోయింది. కానీ ఆ రోజు నువ్వు నీ అంతస్తుల బతుకుదీవికి, నేను నా బడుగు బతుకు మడుగులోకి వెళ్ళిపోతూ వదిలి వెళ్ళిన మన జ్ఞాపకాల తోట మాత్రం మిగిలి ఉంది. నువ్వెప్పుడైనా ఈ తోటలోకి వస్తావో లేదో తెలియదు, కానీ నేను మాత్రం నా బతుకు మడుగుతో సరిపడక అప్పుడప్పుడు ఈ తోటలోకి వస్తుంటాను. ఓ, మన జ్ఞాపకాల తోట ఎంత వసంతంగా ఉందో వచ్చి చూస్తే తెలుస్తుంది నీకు. ఇప్పుడు కూడా వాన చినుకుల ముత్యాలు మన కోసం ముగ్గులు పెడుతున్నట్టే ఉంది. వడగళ్ళ వజ్రాలు మన కోసం మట్టిలో బంగారం పొదుగుతున్నట్టే ఉంది. నక్షత్రాలు విరభూసిన ఈ ఆకాశ వనపు నక్షత్రాలు విరభూసిన ఈ ఆకాశ వనపు ఏకాంతంలో పాటలు పాడుకుంటూ మనం కాలాన్ని వెళ్ళగొట్టి ఈ చెరిమలో నీరు చేపలతో ఆడుకుంటూ మనం ఈ రుద్రాక్ష పూలు తెలిసే ఉంటాయి మీకు. ఈ రుద్రాక్ష పూల నుండి నీ పరిమళాలు గుప్పుమంటున్నాయి. ఇదే చోట కదా మనం